पिटापुरम पट्टणम मिरपकायल वीधिलो श्री सिद्धि विनायक युवसेना वर्तक संघम आध्वर्यंलो जरुगुतुन्न 29वा विनायक चवति वार्षिकोत्सवाल्लो भागंगा बुधवारं निर्वहिंचिन स्वामीवारी भारी लड्डू వేలంపాట్లో లడ్డూకు భారీ ధర పలికింది 81 కేజీల ఈ స్వామివారి లడ్డూను అద్దంకి శ్రీనివాస్ దంపతులు 1,20,000 రూపాయలకు వేలంపాట్లో దక్కించుకున్నారు అనంతరం అద్దంకి శ్రీనివాస్ దంపతులు లడ్డూను ఊరేగించి తిరిగి ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేసి గురువారం జరగబోయే భారీ అన్న సమరాధనలో ఈ లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టాలని కోరారు అలాగే స్వామివారి మెడలో అలంకరించిన 4,000 రూపాయల కరెన్సీ నోట్ల దండను కస్తూరి చిన్నప్పారావు 30,000 రూపాయలకు వేలంపాట్లో దక్కించుకున్నారు వీరిరువురిని కమిటీ సభ్యులు అభినందించారు ఈ సందర్భంగా అద్దంకి శ్రీనివాస్ దంపతులు కమిటీ సభ్యులు అల్లవర్పు నగేష్ మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో సందిన నందీశ్వరరావు కస్తూరి శ్రీనివాస్ అద్దంకి సత్యనారాయణ గుమ్మేళ్ళ సత్యనారాయణ కస్తూరి చిన్నబాబు అద్దంకి లోవకుమార్ సందిన గణేష్ ఎలమంచిలి శివయ్య పత్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు లడ్డు వేలంపాట్ల దక్కించుకోవడం జరుగుతుంది ఈ లడ్డు పారుకున్న వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతూ వారి యొక్క వ్యాపారాలు బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ లడ్డు పారుకున్న వాళ్ళకి కమిటీ వారు ఎల్లుండి శుక్రవారం నాడు ఒక లక్ష్మీ గణపతి హోమం కూడా ఏర్పాటు చేసి ఈ దంపతుల చేతుల మీద కార్యక్రమాన్ని కూడా జరిపించడానికి కమిటీ వారు నిర్ణయించుకున్నారు అలాగే రేపు జరగబోయే భారీ అన్న సంతర్పణ కార్యక్రమంలో లడ్డు ప్రసాదాన్ని పాడుకున్నటువంటి భక్తుల చేతుల మీదుగా ప్రజలందరికీ కూడా పంచిపెట్టడానికి వారందరూ కూడా ముందుకొచ్చారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా సిద్ధి వినాయకుని ఆశీస్సులు పొంది ఈ సిద్ధి వినాయకునికి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి మిరపకాయల వీధిలో ఏం చేసినటువంటి సిద్ధి వినాయకుని యొక్క ప్రసాదం పొంది ప్రతి ఒక్కరూ కూడా స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం।